నమస్కారం. సీకే న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. నిధులు విడుదల చేయాలని రోడ్డెక్కిన సర్పంచులు, దీక్షకు టీడీపీ సంఘీభావం. షరఫ్ ఉద్యోగుల బతుకుల్లో వెలుగులు కరువయ్యాయి. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన ఉద్యోగులు. డ్వాక్రా మహిళల అప్పులను ముఖ్యమంత్రి జగన్ తీరుస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి. జిల్లాను కుష్టు వ్యాధిరహిత జిల్లాగా మారుస్తాం. డాక్టర్ వెంకటప్రసాద్. వార్తల వివరాలు. గ్రామ ప్రథమ పౌరులు రోడ్డెక్కారు. ప్రభుత్వం మళ్లించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ దీక్ష పూనారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట గ్రామ సర్పంచులు నిర్వహించిన దీక్షకు టీడీపీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం జిల్లాధ్యక్షులు కోక ప్రకాష్ నాయుడు మాట్లాడారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించడంతో ఉత్సవ విగ్రహాల సర్పంచులు మిగిలిపోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. గ్రామాల్లో చిన్న చిన్న మరమ్మతుల కోసం కూడా నిధులు లేకుండా అల్లాడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఓవర్ హెడ్ ట్యాంకుల శుభ్రత, బ్లీచింగ్ చల్లే పరిస్థితి కూడా లేదని తెలిపారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచుల హక్కులను పూర్తిగా కాలరాశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని సర్పంచులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచ్ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ దీక్షకు తెలుగుదేశం సంఘీభావం ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సీఆర్ రాజన్, చంద్రప్రకాష్ సర్పంచుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, సర్పంచులకు పూర్తి స్థాయిలో అధికారాలు కట్టబెడతామన్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాజ్యాంగం. సర్పంచుల ఐక్యత, 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 సర్పంచుల ఐక్యత. ఈ చెత్త దోస్తత్వం వాళ్ళ క్రీమ్ అంబాసిడర్లో వాళ్లకు ఒక 30% వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఈ మాకు ఆర్డర్ వేసి అనగానే ఆ రెండు ముందు చేయకపోతే మీకు డబ్బు నిధులే ఇవ్వము అని దానికి కూడా ఆంక్షలు విధించినారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు మైనింగ్ చెస్ కానీ, ఎంటైన్మెంట్ ట్యాక్స్ కానీ, ఇటువంటివి తలసరి గ్రాంట్ కానీ, రిజిస్టర్ ఫీజు కానీ, మా గ్రామాల నుంచి వచ్చేటువంటి ఈ నిధులన్నీ కూడా ఈ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల నుంచి దాన్ని కూడా దారి మళ్లించుకోవడం జరిగింది. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన డబ్బు కాదది, కేంద్ర ప్రభుత్వం పంపించే 15 ఆర్థిక సంఘ నిధులు కానీ, ఈ కేంద్రం నుంచి మన ప్రజలు రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి నిధులన్నీ కూడా ఈ పనుల రూపంలో వచ్చే నిధులన్నీ కూడా వీళ్ళు దారి మళ్లించుకొని మా దగ్గర నుంచి ఈ సర్పంచుల్ని, ఈ ఉత్సవ విగ్రహాలు చేసి గ్రామీణ ప్రజల్ని ఎత్తు లేకుండా వాళ్ళని కూడా సర్వనాశనం చేసి ఈ గ్రామాలు అనేటువంటి వీటిలో కనీసం డ్రైన్లు శుభ్రం చేసుకోలేక, కనీసం బ్లీచింగ్ చల్లుకోలేక, కనీసం వాటర్ ట్యాంకర్ శుద్ధం చేయలేక, బోర్లు మరమ్మతులు చేసుకోలేక, పైప్ లైన్లు ఏదైనా ఉంటే మరమ్మతులు చేసుకోలేక, ఇటువంటివి ఎన్నో కూడా ఈ ప్రజలు ఇబ్బంది పడి ఈ సర్పంచులు ఈ ప్రజలకు ఇచ్చిన మాటకు సమాధానం చెప్పుకోలేక వీళ్ళంతా కూడా అప్పులు చేసి ఈ మేము ఈ పనులన్నీ చేస్తూ ఉంటే ఒక ఊరు బాగుపడాలన్నా, ఊర్లో పరిస్థితులు బాగుపడాలన్నా సర్పంచే కారణం. ఆ వ్యవస్థే గ్రామ స్వరాజ్య వ్యవస్థ ఏర్పడిందే లోకల్ గవర్నెన్స్ కోసం. అక్కడ ఏం అవసరాలు ఉంటాయో, ఎవరు పాలించుకోవాలా, ఏ కార్యక్రమాలు చేయాలా, ఏంది అనే దానికి సర్పంచ్కి పవర్స్ ఇస్తూ భారతదేశంలో రాష్ట్రపతికి, ముఖ్యమంత్రికి, అలాగే మంత్రులకు కూడా చెక్ డ్రాయింగ్ పవర్ లేదు. మీకు తెలుసో తెలియదు, ఒక్క సర్పంచ్కి మాత్రమే డైరెక్ట్గా చెక్ డ్రాయింగ్ పవర్ ఉంది. అంతటి పటిష్టమైన పవర్ఫుల్ పోస్టు సర్పంచ్ అంటే, అంటే మనం సర్పంచ్గా ఎన్నికైన వాళ్ళు చిత్తశుద్ధిగా ఉంటే ఆ గ్రామం యొక్క రూపురేఖలే మార్చేయచ్చు. మనకు వచ్చే నిధులతో, మనకు వచ్చే డబ్బులతో సర్పంచ్ రూపురేఖలే మార్చచ్చు. లైట్ పోయినా, ఒక కాలువ పోయినా, ఒక రోడ్డు లేకపోయినా, అన్నిటికీ కూడా సర్పంచే బాధ్యత వహించి, కొన్ని సందర్భాల్లో అయితే కొంతమంది సర్పంచులు తమ జేబులో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు రోడ్లు లైట్లు కొనాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండదు డబ్బులు పంచాయతీలు, అవన్నీ కూడా వాళ్ళే ఖర్చు పెట్టి మళ్ళీ తీసుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి సర్పంచుల యొక్క అధికారం మొత్తాన్ని తుడిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దరిద్రమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే ఉంది. ఇంత మా దరిద్రమైన ప్రభుత్వాన్ని మనం ఎక్కడా చూడలేదు. గ్రామీణ ప్రాంత పేదరిక నిర్మూలన సంస్థలో కీలక పాత్ర సెర్ఫ్ ఉద్యోగులది. పేద ప్రజల ఆర్థిక స్థితిగతులను పెంచడం, వారి జీవన ప్రమాణ స్థాయిలో మార్పు తేవడంలో కీలక పాత్ర వీరిది.
పేదరికం రూపం మాపేందుకు కీలక పాత్ర వహిస్తున్న వీరి బ్రతుకుల్లో వెలుగులు కరువయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్లు, ఆఫీస్ సబార్డినేటర్లు, మండల సమైక్యలలో పనిచేస్తున్న వారంతా తమ విధులు బహిష్కరించి కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన దీక్షలో ప్రభుత్వంపై వారు నిప్పులు చెరిగారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళనను విరమించేది లేదని పట్టుబడుతున్నారు. రాష్ట్ర నాయకులు తమ నిరసన దీక్షలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సెర్ఫ్ ఉద్యోగుల సంఘం నేతలు మోహన్ కృష్ణ, చంద్రశేఖర్, మోహన్ బాబు, మొగిలీశ్వరయ్య, రవి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. ప్రభుత్వం సెర్ఫ్ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళకి బెనిఫిట్స్ అందే విధంగా చూస్తామనేసి పలు దఫాలు హామీలు ఇచ్చినారు. ఏ హామీ నెరవేర్చకపోవడంతో చివరి ప్రయత్నంగా సెర్ఫ్ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 23వ తేదీ నుండి చిత్తూరు జిల్లా సెర్ఫ్ ఉద్యోగులు కూడా సమ్మెకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా నిన్న మా రాష్ట్ర జేఏసీ సంఘ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చర్చించడం జరిగింది. ఆయన సమ్మె కాల్ ఆఫ్ చేస్తే మీ డిమాండ్లు నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పారు. అదే అందుకు సెర్ఫ్ ఉద్యోగులు అంగీకరించక మళ్ళీ ఈరోజు ఆయనతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఏవైతే సెర్ఫ్ జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సమ్మె చేస్తూ ఉన్నామో ఇవి సెర్ఫ్ ఉద్యోగుల న్యాయబద్ధమైన కోరికలు నెరవేరే వరకు కంటిన్యూ చేయాలనేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. సెర్ఫ్ రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు రాష్ట్ర జేఏసీ డ్వాక్రా మహిళల అప్పులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి పేర్కొన్నారు. మంగళవారం పాలసముద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి హాజరై లబ్ధిదారులకు మెగా చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళాభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్న ముఖ్యమంత్రి డ్వాక్రా మహిళలు రుణాల కింద బ్యాంకులకు చెల్లించిన అప్పులను తిరిగి వారి ఖాతాలకు 4 విడతలుగా చెల్లించడం జరిగిందన్నారు. పాలసముద్రం మండలంలోని 432 ఎస్ఎస్జి గ్రూపులకు చెందిన 3926 మంది స్వయం సహాయక సంఘ సభ్యుల రుణం మొత్తం 14.03 కోట్ల రూపాయలు కాగా, గతంలో వైఎస్ఆర్ ఆసరా ద్వారా 3 విడతలలో 10.53 కోట్ల రూపాయలు చెల్లించగా 4వ విడత క్రింద మిగిలిన 3.51 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం ద్వారా డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా తిరిగి చెల్లించినట్లు అవుతుందన్నారు. డ్వాక్రా రుణాలకు చెల్లించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలకు తిరిగి చెల్లిస్తోందన్నారు. విద్య, వైద్య రంగాలలో రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందించి ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం చేస్తున్నామన్నారు. మీ అప్పు కూడా ఈ డీకేట్ పట్టాలు తీసుకొని ఎన్ని కోట్లు తీసుకున్నాడో దాన్ని బయట పెట్టినాడో జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు మనం నిలుస్తాము, ఈనాడని వ్యక్తి ప్రజల్ని అభివృద్ధికి పోతా ఉండే ప్రజల్ని దెబ్బతీస్తున్నాడు కాబట్టి ఆ మనిషి ఏం చేస్తున్నాడో అది ఆ పాటలో రాయడం చెప్పండి. అందుకని రాస్తాడు కదా లేని పని అంత. ఈనాడు నేను వచ్చిన నేను ఎక్కడ అభివృద్ధి ఇలా నేను మార్గదర్శనం దక్కుతుందా నేను అసైన్మెంట్ కమిటీ భూమి పనుల ల్యాండ్ భూమి కూడా 20,000 ఎకరాలని రేపు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పేస్తాను. జిల్లాను కుష్టు వ్యాధి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇన్ఛార్జి వైద్యాధికారి వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం కాజూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన స్పర్శ లెప్రసీ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పర్శ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ నేటి నుండి 13వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. నేడు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని స్పర్శ లెప్రసీ అవగాహన ర్యాలీని నిర్వహించామన్నారు. ప్రారంభ దశలో కుష్టి వ్యాధిని గుర్తించగలిగితే అంగవైకల్యాన్ని నివారించవచ్చన్నారు. కుష్టి వ్యాధిగ్రస్తులు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుష్టి వ్యాధి నిర్ధారణ చేసిన కేసులందరికీ బహుళ ఔషధ చికిత్సలను అందజేయడం జరుగుతుందన్నారు. కుష్టి వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపకుండా ఉండేందుకు ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. అనంతరం కుష్టి వ్యాధిగ్రస్తులకు మందులు, శారీలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిపిఎంఓ రవి, మెడికల్ అధికారి ప్రతాప్, సాయి షర్మిల,
గుణశేఖర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. తెల్ల పొడలు మచ్చలు కుష్టి వ్యాధికి ప్రారంభ లక్షణాలని, ఈ వ్యాధి గత జన్మ పాపం లేదా శాపం వలన రాదని, మైకో బాక్టీరియం లెప్రే అనే సూక్ష్మ క్రిమి వలన సోకుతుందని, ఈ వ్యాధిని ప్రారంభ దశలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభించే ఎండిటి చికిత్స ద్వారా పూర్తిగా నయమవుతుందని. చిత్తూరు నగరంలోని కైలాసధామం శ్మశాన వాటిక నిర్మాణానికి దాతలు విరివిగా విరాళాలు అందిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం బివి రెడ్డి విద్యాసంస్థల అధినేత్రి సౌమిని రెడ్డి 30 లక్షల రూపాయలు ప్రకటించారు. ఈ మేరకు చెక్ను లయన్స్ క్లబ్ చిత్తూరు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడారు. కైలాసధామం శ్మశాన వాటికకు బివి రెడ్డి విద్యాసంస్థల అధినేత్రి సౌమిని రెడ్డి పెద్ద మొత్తం విరాళాలు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే మరికొంతమంది దాతలు శ్మశాన వాటిక నిర్మాణానికి విరాళాలు అందించాలని కోరారు. త్వరలో అధునాతన శ్మశాన వాటికను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు నరేష్, శ్రీధర్, ఎర్రయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు శరవణ, రాము, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో మా ధరలు, మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్, చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ అధినేత చంద్రబాబు వైపే ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేల సురేంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్లో ఒకటైన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉందని జగన్ రెడ్డి అండ్ కో తమ అధినేత చంద్రబాబుపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా అవి నిరూపణ కాలేదని, ఇప్పటికైనా తమ అధినేత చంద్రబాబు నీతి నిజాయితీ ఏంటో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత చర్యల కారణంగానే ప్రస్తుతం వైసీపీ పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీలు వీడుతున్నారని స్పష్టం చేశారు. కేవలం తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి జగన్ పావులుగా వాడుకుంటున్నారని, ముఖ్యమంత్రిపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి తతంగాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నారని స్పష్టం చేశారు. ఆధార్ లేని ఆరోపణలు చేస్తూ మరి దానిపైన మళ్ళా ప్రైవేట్ లాయర్లు కూడా పెట్టి కోట్లాది రూపాయలు ప్రజాధాన్ని రోజు దుర్వినియోగం చేస్తూ మరి ఇలాంటి కేసులన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిపైన కానీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు పెట్టి మరి ఆ కేసులు అడ్డం పెట్టుకొని ఈరోజు వారిపైన దుష్ప్రచారం చేస్తూ ఏదో అవినీతి పాలు పడిపోయినాయని ప్రజలను మభ్యపెట్టిన ప్రయత్నం చేస్తూ రాజకీయ ప్రయోజనం వాడుకుంటున్నాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని గౌరవ సుప్రీంకోర్టు తీర్పులను, హైకోర్టు తీర్పులను గౌరవించి ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి కూడా ఇతో పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత నెల రోజులుగా రా కదలి రా సభల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాల పైన వైఫల్యాలపైన, వీళ్ళు చేసే దుర్మార్గాలపైన, అవినీతి పైన, మాఫియాలపైన, దోపిడీపై ఈరోజు సమర్థవంతంగా మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని గాంధీ విగ్రహానికి వాసవి క్లబ్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నగరంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న వికలాంగుల ఆశ్రయ కేంద్రంలో, అనాథ పిల్లల ఆశ్రయ కేంద్రంలో గల విద్యార్థులకు పండ్లు, దోమల బ్యాట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు ఆరూరు ప్రసాద్ బాబు, విష్ణు వెంచర్స్ శరవణ, గోవర్ధన్, కార్యదర్శి బైసాని చంద్రశేఖరరావు, ట్రెజరర్ పి శ్రీధర్రావు, ఓఆర్ నాగేంద్ర, శివప్రసాద్, ఆరూరు రాజు,
శ్రీ కలెక్షన్ బద్రీనాథ్, బైసాని బాబురావు, సదు మనోహర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రా కదలిరా కార్యక్రమాన్ని చిత్తూరులో ఇవాళ పలు ప్రాంతాల్లో నిర్వహించారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, అరాచకాలపై ఓటర్లను చైతన్యవంతులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం రా కదలిరా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని తేనెబండ, శ్రీనివాసపురం, మహాత్మా నగర్, రాజీవ్ నగర్ కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైకాపా పాలన కాలం చెల్లే పరిస్థితి ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో అన్యాయం, అరాచకం అధికమైందని, అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. సుపరిపాలన కోరే ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ నాయకులు చంద్రప్రకాష్, సిఆర్ రాజన్, కాజూరు బాలాజీ, కటారి హేమలత, రాజశేఖర్, సుబ్రహ్మణ్యం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బీసీలు ఎస్సీలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడే శ్రీనివాస నగర్లో పోయి వచ్చాం. చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. దాంట్లో ఇక్కడుండే ఒక పెత్తందారు ఆ పట్టాలు ఇవ్వకుండా ఆ హరిజన వాడంతా కూడా మరి మా టెంపుల్లో ఉంది అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి వెకేట్ చేయమనే పరిస్థితికి వచ్చారు. 40 ఇండ్లు ఉంది. తెలుగుదేశం వచ్చినాక మరి దేవస్థానం వాళ్ళతో మరి కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్లో మాట్లాడి మరి దాన్ని ఎలిమినేట్ చేసి గవర్నమెంట్ పరంగా చేసి దాని పట్టాలు, రోడ్లు అవి కూడా ఇస్తామని చెప్పాము. ఈరోజు ఈ తేనబడ్డలో కూడా రోడ్డు కానీ, కాలువలు కానీ, లైట్లు కానీ వేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ప్రజెంట్ కార్పొరేషన్లో ఉంది. ఆ ప్రజలందరూ కూడా ఈరోజు ఘన స్వాగతం చెప్పడం తెలుగుదేశం పార్టీకి చేయడం జరిగింది. అభ్యర్థులు అభ్యర్థిత్వం ఆశించడం సహజం, కానీ ఎవరికి ఇచ్చినా తెలుగుదేశం పార్టీలో వాళ్ళని గెలిపించుకుంటామనేసి కూడా ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ కంఠంతో తెలియజేస్తూ వాళ్ళు ఏకైక దేవి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉంది కాబట్టి ఎవరు వచ్చినా ఒకటే మాకు, ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకటే అనేసి కూడా వాళ్ళందరూ తెలియజేయడం. మీ అపూర్వ సిల్క్ లో సంబరాల సంక్రాంతి ఆఫర్స్, 5 లక్షల్లో వెరైటీలు, లక్షణమైన బహుమతులు, పండుగ షాపింగ్ కై విచ్చేయండి. శారీస్, ఫ్యాన్సీ శారీస్, లంగా ఓణీలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్ పై మాత్రమే 10% + 5% ఏకంగా 15% డిస్కౌంట్. ఈ ఆఫర్ జనవరి 1 నుండి 16 వరకు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం రాఘవ థియేటర్ పక్కన ఉన్న అపూర్వ సిల్క్స్ 2వ షోరూమ్ నందు మాత్రమే. ఇంకా కొన్ని రకాల వస్త్రాలపై 1+1 ఆఫర్లు. అన్ని రకాల వస్త్రాలపై 5 నుండి 50% డిస్కౌంట్. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి. ఫ్యాన్సీ శారీస్, బ్రైడల్ గోగ్రాస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఇలా అన్ని సరికొత్త కలెక్షన్స్ సాటిలేని తగ్గింపు ధరలకే. సంప్రదాయ వస్త్రాలకు, ట్రెండీ ఫ్యాషన్లకు అపూర్వ సిల్క్, నాయుడు బిల్డింగ్స్, రాఘవ థియేటర్ పక్కన, చిత్తూరు. తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని తమిళనాడు ప్రతిపక్ష నేత ఎడపాటి కె పళనిస్వామి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం అష్టదళ పాద పద్మారాధన సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు అఖిల భారత అన్నాడీఎంకే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సెక్రటరీ ఎస్ఏ రౌఫ్ బకర్, నాయకులు,
పి శ్రీనివాసులు, ప్రసాద్, యతిరాజులు, ధనశేఖర్, కన్నన్, రఘు, రాజు తదితరులు ఎడపాటి పళనిస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిధులు విడుదల చేయాలని రోడ్డెక్కిన సర్పంచులు, దీక్షకు టీడీపీ సంఘీభావం. షరఫ్ ఉద్యోగుల బతుకుల్లో వెలుగులు కరువయ్యాయి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన ఉద్యోగులు. డ్వాక్రా మహిళల అప్పులను ముఖ్యమంత్రి జగన్ తీరుస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి. జిల్లాను కుష్ఠువ్యాధి రహిత జిల్లాగా మారుస్తాం, డాక్టర్ వెంకటప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.